రోజు లక్షలాది మంది టూరిస్ట్ ఈ ప్రాంతానికి వస్తారు. వచ్చినప్పుడు ఆ మ్యూజియం కి వెళ్ళినప్పుడు మన గిరిజన స్వాతంత్ర సమరయోధుల్ని వాళ్ళు కూడా తలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే విధంగా మన గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఆ మ్యూజియం లో అన్ని ప్లేసెస్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి మన సంస్కృతులు ఎలా ఉంటాయి, మనం ఎలా ఉంటామో, మన స్వాతంత్ర సమరయోధులు ఎలా పోరాడి అసువులు బాశారన్న విషయం బయట ప్రపంచానికి కూడా ఈ రోజు తెలిసే విధంగా ఈ మ్యూజియం ఉంటుందన్న విషయాన్ని చెప్పడానికి చాలా గర్విస్తున్నానని కూడా తెలియజేస్తున్నా. ఈ 35 కోట్లలో 20 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం, 15 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఈరోజు అందిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి కొంతమందికి వాళ్ళ పేర్లు తెలియకపోతే భావి తరాలకి అసలు తెలిసేటువంటి అవకాశమే లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మన స్వాతంత్ర సమరయోధుల కోసం ఈరోజు ఈ లంబసింగి ప్రాంతంలో, మన ఆంధ్ర కాశ్మీర్ అయినటువంటి మన లంబసింగి ప్రాంతంలో 35 కోట్ల వ్యయంతో 21.67 ఎకరాలలో ఈరోజు ఈ మ్యూజియం ని ఏర్పాటు చేయడం నిజంగా మన గిరిజన జాతికే గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీనితో పాటు అనుసంధానంగా బొటానికల్ గార్డెన్ ను కూడా ఏర్పరుస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను కూడా తెలియజేస్తున్నాం. మన ప్రాంతంలో ఇంత పెద్ద మ్యూజియం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన గిరిజన ప్రాంత అభివృద్ధి అవ్వచ్చు, మన గిరిజనుల సంక్షేమం అవ్వచ్చు, ఏ రకంగా ముందుకు వెళ్తుందో నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా చెప్పనవసరం లేదు. ఈరోజు ఆయన చేయబట్టి ఈ రోజుకి కూడా ప్రతి గిరిజనుల గుండెల్లో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడిలాగా ఉండిపోయారని చెప్పడానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. 2000